సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే ఉడతల సతీష్ కుమార్ శుక్రవారం రాష్ట్ర పర్యాటక ఎక్సైజ్ యువజన సర్వీసుల మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ను హైదరాబాద్లోని ఆయన నివాసంలో కలుసుకున్నారు. స్వర్గీయ మాజీ ప్రధాని పాములపర్తి వెంకట నరసింహారావు శతజయంతిని పురస్కరించుకొని ఆయన సొంత గ్రామమైన భీమదేవరపల్లి మండలం వంగరను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉస్నాబాద్ ఎమ్మెల్యే ఉడతల సతీష్ కుమార్ టూరిజం మంత్రి శ్రీనివాస్ గౌడ్ను కలుసుకొని వంగర గ్రామంలో చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాల గురించి సమగ్రంగా చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఉడతల సతీష్ కుమార్ మాట్లాడుతూ స్వర్గీయ పివి నరసింహారావు యావత్ తెలుగు వారితో పాటు దేశం ప్రపంచం గర్వించదగిన మహనీయుడని ఆర్థిక సంస్కరణలతో పాటు దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలని ఆధునిక భారతవానికి పితామహుడని కొనియాడారు. పివి శత జయంతిని ఏడాది పొడుగునా అధికారికంగా దేశ విదేశాల్లో నిర్వహించాలని అలాగే ఆయన స్వగ్రామం వంగరను అభివృద్ధి చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించడం, ఇందుకు సంబంధించి పలు కార్యక్రమాలు నిర్వహించడం గొప్ప విశేషమన్నారు. పివి స్వగ్రామం వంగర ఉస్నాబాద్ నియోజకవర్గంలో ఉండడం తమకు ఎంతో గర్వకారణమని ఆయన అన్నారు. పివి కీర్తి ప్రతిష్టలను వంగర ప్రాముఖ్యతను చిరకాలం గుర్తుండిపోయే విధంగా తెలంగాణ ప్రభుత్వం కార్యక్రమాలు చేపడుతుందని పేర్కొంటూ వంగరను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించిన సీఎం కేసీఆర్, రాష్ట్రసభ సభ్యులు కేశవరావు, టూరిజం మంత్రి శ్రీనివాస్ గౌడ్లకు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు.